దేవుళ్ళు దేవతలు ఎక్కువగా కొండలపైనే ఎందుకు వెలిసారో తెలుసా? ఈ అనంత సృష్టి అంతా భగవంతుని లీలే. భగవంతుడు ఏర్పాటు చేసిన ఈ విశ్వంలోనే మనం జీవిస్తున్నాం, చనిపోతున్నాం. ఈ క్రమంలోనే భగవంతుడు అంతటా ఉంటాడని, ఆయన లేని ప్రదేశమే లేదని పురాణాలు కూడా చెబుతున్నాయి. ప్రతి రాయిలోనూ, చెక్కలోనూ, ప్రతి పదార్థంలోనూ దేవుడు నెలకొని ఉంటాడు. మరి అలాంటప్పుడు దేవుళ్ళ ఆలయాలు కొన్ని ఎత్తైన కొండలపైనే ఎందుకుంటాయి, సాధారణ నేలపై ఎందుకుండవు? అంటే అందుకు పలు కారణాలున్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పర్వతాలు, నదులు, వృక్షాలను పరోపకార పరాయణులు అంటారట. అలా అని మహాకవి వాల్మీకి చెప్పాడు. అందుకే చాలామంది ఋషులు తపస్సు చేసి తాము కొండలుగా పుట్టాలని, తమపై వెలవాలని ఆయా దేవుళ్ళను కోరుకున్నారట. దీనివల్లే భద్రగిరిపై రాముడు, యాదగిరిపై నరసింహుడు, సప్తగిరిపై వెంకటేశ్వర స్వామి, ఇలా ఆయా గిరులు అంటే కొండలపై ఆయా దేవుళ్ళు దేవతలు వెలిసారట. అలా అని చెప్పి పర్వతాలపై ఉండే దేవుళ్లలోనే మహిముంటుంది, మిగతా వారిలో ఉండదని కాదు. దేవుడు ఎక్కడున్నా దేవుడే, అతను మనందరికీ ఆరాధ్య దేవమే. కానీ ముందే చెప్పాం కదా, మహాకవి వాల్మీకి చెప్పినట్టు పర్వతాలకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. కనుకే చాలామంది దేవుళ్ళు, దేవతలు ఋషులకు వరాలిచ్చి అలా ఆయా కొండలపై వెలిశారు. ఈ క్రమంలోనే ఆయా దేవుళ్ళు, దేవతలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు పర్వతాలు ఆశ్రయం ఇస్తాయి, సేద తీరేలా చేస్తాయి, ఆహారం కూడా అందిస్తాయి. అలా పర్వతాలు ఎంతోమంది భక్తుల పాదస్పర్శతో తరిస్తాయి. అయితే ఇదే కాదు, దేవుళ్ళు కొండలపై ఎక్కువగా వెళ్ళడానికి మరో రెండు కారణాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే, మనకు దైవం అంటే ఎంత ఇష్టమో, ఎంత భక్తో తెలుసుకునేందుకు, ఎంత కష్టానికి వచ్చి దైవాన్ని దర్శించగలమనే విషయాన్ని తెలుసుకునేందుకు ఆ దేవుడు మనకు పరీక్ష పెట్టినట్టుగా కొండలపై వెలిశాడట. అందుకే అంత దూరంలో, అంత ఎత్తులో వెలసిన దేవుణ్ణి చూసేందుకు వెళ్ళినప్పుడు ఎన్ని కష్టాలు ఎదురైనా వెరవకూడదు, ఓర్పుగా ఉండాలి. అవన్నీ మనకు దైవం పెడుతున్న పరీక్షలే అనుకోవాలి. అయితే దేవుళ్ళు కొండలపై వెలగడానికి మరో కారణం ఏమిటంటే, పూర్వం అంటే 4వ యుగంలో మొదటిదైన సత్యయుగం అంటే కృతయుగం ప్రారంభమైనప్పుడు దేవుళ్ళు, దేవతలు కిందే ఉండేవారట. అయితే రాను రాను యుగాలు మారే కొద్దీ మానవుల్లో అవినీతి పెరగటం, అధర్మంగా ప్రవర్తించటం ఎక్కువై వారి మధ్య దేవుడు ఉండలేక దూరంలో కొండపై వెలిశాడట. అలా రాను రాను ఆ కొండలు పెరిగి పెరిగి కలియుగం వచ్చే వరకు ఇలా తయారయ్యాయట. అందుకే దేవుళ్ళు, దేవతలు కొండలపై మనకు అంత దూరంలో దర్శనమిస్తారు. చూసారా ఎంత ఆసక్తికరంగా, అద్భుతంగా ఉందో? మరి ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి, చూడాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం, దాంతోపాటు కార్యక్రమాన్ని వీక్షించిన అనంతరం మీ సలహాని కానీ సూచనని కానీ మాకు అందించటం. అందిస్తారు కదా?